వెల్కమ్ మూర్తీస్ రైతు లోకం. నేను శ్రీనివాస మూర్తి, ఒంగోలు. దానిమ్మ పంట కమర్షియల్గా రైతుకి మంచి లాభాలను ఇచ్చేటువంటి పంట. అట్లాంటి పంటల్లో వచ్చేటువంటి చీడపీడల వివరాలు మనం సీరియల్గా చెప్పుకుంటూ వస్తున్నాము. అట్లాంటి వాటిలో ఇంకొక అతి ప్రధానమైనటువంటి పంటను బాగా డ్యామేజ్ చేసేటువంటి పెస్ట్ విషయంలో దానిమ్మలో వచ్చేటువంటి ఫ్రూట్ బోరర్, అది ఈ సీజన్లోనే ఈ సమయంలోనే దానిమ్మ పంటని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ దానిమ్మలో వచ్చేటువంటి ఫ్రూట్ బోరర్ గురించి మాట్లాడుకుంటున్నాము. దీనిని శాస్త్రీయంగా డియోడ్రిక్స్ ఐసోక్రేట్స్ అంటాం, లేదంటే అనార్ బటర్ఫ్లై అని, పోమెగ్రనేట్ ఫ్రూట్ బోరర్ అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. శాస్త్రీయ నామం అయితే కనుక డియోడ్రిక్స్ ఐసోక్రేట్. ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఇది ఒక సీతాకోకచిలుక. ఇప్పుడు మనం ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా ఉంటుంది. దీన్ని చాలా సమర్థవంతంగా మొదటి తొలి దశలోనే స్కౌటింగ్ చేసుకుంటూ సక్రమంగా గుర్తించుకుంటూ పోతే చాలా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. దీన్ని సకాలంలో గుర్తించి నివారించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పంటలో సుమారుగా 30% పైగా నష్టాలని చవిచూడాల్సి వస్తుంది. ఈ డియోడ్రిక్స్ ఐసోక్రేట్స్ అనేటువంటిది బటర్ఫ్లై, అనార్ బటర్ఫ్లై, ఇది ఆశించినటువంటి కాయలు తొలి దశలో బాగానే ఉంటాయి, కనపడవు. ఆ తర్వాతి దశలలో కాయలు ఎండి రాలిపోతాయి. సహజంగా కాయలు వృద్ధి చెందేటువంటి దశలలో, అంటే ఈ అనార్ బటర్ఫ్లై అనేటువంటి ఫ్రూట్ బోరర్ అనేటువంటిది కాయలు 30 రోజుల నుంచి సుమారుగా 50 రోజుల సమయంలో ఈ ఫ్రూట్ బోరర్ అనేటువంటిది ఆశిస్తుంది. ఈ రెక్కల పురుగులు మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నట్లుగా ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా ఉంటాయి. అట్లాగే వీటి లార్వాలు, క్యాటర్పిల్లర్స్ ఇక్కడ మనం ఈ వీడియోలో చూస్తున్న పిక్చర్స్ మాదిరిగా ఉంటాయి. ఈ పెద్ద పురుగులు మొక్క యొక్క ఆకులు, కాయలు, పిందెలు, పూమొగ్గలు, వీటి మీద ముఖ్యంగా పూమొగ్గలు లేదా కాయలకు ఉండేటువంటి క్యాలిక్స్ బొడ్డు అంటాం కదా, ఆ క్యాలిక్స్ దగ్గర వీటి గ్రుడ్లను పెడతాయి. సహజంగా ఒక్కొక్క గ్రుడ్లనే పెడుతూ ఉంటాయి. అట్లా గుంపులుగా కాకుండా వివిధ మొక్క యొక్క వివిధ భాగాలలో ఒక్కొక్క గ్రుడ్ పెట్టుకుంటూ సుమారుగా 20 గ్రుడ్ల పైన పెడుతూ ఉంటాయి. ఇవి గ్రుడ్ల నుంచి వచ్చినటువంటి మ్యాగట్స్ కాయని రంధ్రం చేసుకొని తొలుచుకొని లోపలికి వెళ్ళి వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని పెద్ద పురుగుల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. ఇట్లా పెద్ద పురుగుల రూపంలో బయటకు వచ్చినప్పుడు ఏర్పడినటువంటి ఆ రంధ్రాల ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆశించి కాయలు ఎండిపోయి రాలిపోతాయి. అట్లాగే వేరే పురుగులు కూడా ఈ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి మొక్కని ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఈ అనార్ బటర్ఫ్లై గురించి చెప్పుకునేటప్పుడు ఆడపురుగులు పెద్దవిగా ఉంటాయి, తర్వాత సరైన సమయంలో వీటిని గుర్తించకపోతే మాత్రం పంటను బాగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ పురుగుని మనం ఇందాక చెప్పినట్లుగా సమర్థవంతంగా సరైన సమయంలో గుర్తిస్తే అరికట్టుకోవచ్చు. వీటిని ఎట్లా అరికట్టుకోవాలి అనేటువంటిది ప్రకృతి సేంద్రియ రసాయనిక విధానాలు స్ప్రేల గురించి చెప్పుకుంటానికి ముందుగా, అతి ప్రధానమైనటువంటిది కేవలం స్ప్రేల రూపంలోనే కాకుండా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా కూడా వీటిని చాలా సులువుగా మన ఖర్చు తగ్గించుకోవడానికి, వీటిని నియంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ గురించినటువంటి వాటి గురించి చెప్పుకునేటప్పుడు వ్యాధి సోకినటువంటి కాయలు, పూమగ్గలని ఏరి దూరంగా తీసుకుని వెళ్ళి తగలబెట్టాలి. అట్లాగే కాయలకి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇది సుమారుగా 30 నుంచి 50 రోజుల సమయంలో ఆశిస్తుంది. కాబట్టి ఆ సమయంలో కాయలకి బట్టర్ పేపర్ లాంటి వాటితో ఉన్నటువంటి ఫ్రూట్ కవర్స్ని తొడుక్కుంటే కనుక వీటిని చాలా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అట్లాగే ఖచ్చితంగా లైట్ ట్రాప్స్ అరేంజ్ చేసుకోవాలి. మిత్ర కీటకాలను అభివృద్ధి చెందాలి, అంటే మిత్ర కీటకాలు బాగా మన పొలంలో అభివృద్ధి చెందేటట్టుగా చూసుకోవాలి. ఉదాహరణకి ట్రైకోగ్రామ అయితేనేమి, లేడీ బీటిల్స్ అయితేనేమి, లేస్ వింగ్ బగ్స్ అయితేనేమి, రేడీవిడ్ బగ్స్ అయితేనేమి, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇట్లాంటి వాటన్నిటిని కూడా
మనం వృద్ధి చేసుకోగలిగినప్పుడు మనకి ఖర్చు చాలా సమర్థవంతంగా కలిసి వస్తుంది, వీటిని నియంత్రించుకోవచ్చు. అట్లాగే జీవ కీటక నియంత్రణ విధానాలని పద్ధతుల్ని ఆచరించాలి. మన పొలంలో కలుపు లేకుండా బాగా చూసుకోవాలి. కారణం ఏంటంటే కలుపు మీద ఇవి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పంట అయిపోయిన తర్వాత లోతు దుక్కులు చేసి ముఖ్యంగా మొక్క యొక్క పాదులో ఆ మట్టిని మనం కదిలించినప్పుడు లోపల ఉన్నటువంటి ప్యూపాలు లార్వాలు బయటికి సన్ ఎండకి ఎక్స్పోజ్ అయ్యి చనిపోవటానికి ఆస్కారం ఉంది. పిట్టలు లాంటివి ఏరుకొని తినటానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆఖరిగా మనం చెప్పుకునేటప్పుడు స్ప్రేల పరంగా ప్రకృతి వ్యవసాయ విధానానికి వచ్చేటప్పటికీ మిత్ర కీటకాలను అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలి బాగా, అవి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. అట్లాగే వేప సంబంధమైనటువంటి పదార్థాలను వేప కషాయం కానీ నీమాస్త్రం కానీ లేదంటే వేప నూనె 5 ml నీమ్ ఆయిల్ ఎమల్సిఫికేషన్ చేసి నీటిలో కలుపుకొని లీటర్ వాటర్కి దీన్ని స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా 3 సార్లు ఈ 10 రోజులకు ఒకసారి చొప్పున ఈ పంట కాలంలో పూత దశ నుంచి కాయల యొక్క 50 రోజుల దశ వరకు మనం స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగే దశపర్ణి కషాయాన్ని కూడా వాడుకోవచ్చు. ఆర్గానిక్ కంట్రోల్ కిందకి వచ్చేటప్పటికి మనకి బాసిల్లస్ థురింజినిసిస్ 5 ml ఆర్ 5 grams పర్ లీటర్ వాటర్ స్ప్రే, లేదా బవేరియా బ్యాసియానా 5 ml ఆర్ 5 grams పర్ లీటర్ వాటర్ స్ప్రే, లేదా ఎంటమో ప్యాథజెనిక్ నెమటోడ్స్ 5 grams పర్ లీటర్ వాటర్ స్ప్రే పీరియాడికల్గా వారం లేదా 10 రోజులకు ఒకసారి పూత దశ నుంచి హార్వెస్టింగ్ చేసుకునేంత వరకు ఉపయోగించుకుంటే చాలా మనకి స్పైన్ సాడ్ ట్రేసర్ అంటాము 0.5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకుంటే ఒక 2 లేదా 3 సార్లు 15 రోజులకు ఒకసారి చొప్పున ఈ 30 నుంచి 50 రోజుల దశలో కనుక స్ప్రే చేసుకుంటే ఈ అనార్ బటర్ఫ్లైని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే మనకి కెమికల్ విధానాలకు వచ్చేటప్పటికీ నవల్యూరాన్ ఇండాక్సకార్బ కాంబినేషన్ 2 ml పర్ లీటర్ వాటర్ స్ప్రే, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లైమ్ అంటాము 0.7 grams పర్ లీటర్ వాటర్ స్ప్రే, లేదా క్లోరాన్సనిలిప్రోల్ కొరాజెన్ 0.5 ml పర్ లీటర్ వాటర్ స్ప్రే, లేదా సైపర్మెత్రిన్ లాంబ్డా సైహలోత్రిన్ ఇట్లాంటి వాటి ద్వారా కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కెమికల్ పెస్టిసైడ్స్ మొత్తాన్ని కూడా మార్చి ఒకే దాన్ని ఎప్పుడు వాడకుండా మార్చి 10 రోజులకు ఒకసారి చొప్పున స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆ ముఖ్యమైనటువంటి దశలలో స్ప్రే చేసుకుంటూ ఉంటే ఈ అనార్ బటర్ఫ్లై లేదా పోమెగ్రానేట్ ఫ్రూట్ బోరర్ లేదా డియోడ్రిక్స్ ఐసోక్రేట్స్ అనేటువంటి ఈ సీతాకోకచిలక దాని యొక్క లార్వల్ స్టేజెస్ని చాలా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.